ఒకటి బీపీ వస్తే అమ్మో తగ్గదు లైఫ్ అంతా ఈ ట్యాబ్లెట్ వేసుకో ట్యాబ్లెట్లు అమ్ముకోడానికి పనికి వస్తుంది రెండవది ఆ టాబ్లెట్ ఆ రోజు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి తాత్కాలిక సపోర్టర్గా మీరు టాబ్లెట్ని వాడుకుంటూ మీరు జీవన విధానంలో మార్పు చేసుకొని బీపీ తగ్గించుకోండి టాబ్లెట్ అవసరం లేకుండా పోతుంది ఇది దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే మాట అంటే మాట బాగుంది కదా రీజన్కి అందుతుందా సైన్స్కి అందుతుందా అంటే నేను చిన్న ప్రశ్న అడుగుతాను బీపీ టాబ్లెట్లు మనం వేస్తున్నాం కదా వంద మంది బీపీ టాబ్లెట్లు వేస్తూ ఉంటే వాళ్ళలో తొంభై తొమ్మిది మందిని అడగండి వాళ్ళు ఏం టాబ్లెట్ వేస్తున్నారు సింగిల్ టాబ్లెట్ వేస్తున్నారు ఏంటది డయూరిటిక్స్ ఆ టాబ్లెట్ వేస్తున్నారు అంటే నేను వేరే టాబ్లెట్ అండి నేను వేరే టాబ్లెట్ అండి అని గుర్తొస్తాయి మనకి అవి కంపెనీలు డయూరిటిక్స్కి పెట్టిన పేర్లు మాత్రమే ఉదాహరణకి జ్వరానికి పారాసెట్మాల్ వేస్తాం పారాసెట్మాల్ కాదండి నేను క్రోసిన్ వేస్తున్నా అంటాడు క్రోసిన్ అంటే ఏంటి పారాసెట్మాల్ ఇంకో కంపెనీ క్రోసిన్ అనే పేరు పెట్టుకుంది నేను డోలో వేస్తున్నానండి అంటాడు డోలో అంటే ఏంటి పారాస్పెట్మాలే ఇంకో కంపెనీ డోలో అని పేరు పెట్టింది అలా బీపీకి కూడా వంద టాబ్లెట్లు మీరు వేసుకుంటున్న అవన్నీ ఏమిటి డయూరిటిక్స్ మాత్రమే డయరిటిక్స్ అంటే ఏంటి డయరిటిక్స్ అంటే మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే మనం కూరలో ఉప్పు వేసుకుని తింటాం కదా అన్నం ఈ ఉప్పు లోపలికి వెళ్ళి బీపీని రేచ్ చేయకుండా కంట్రోల్ చేయడానికి ఈ టాబ్లెట్ లోపలికి వెళ్ళి కిడ్నీ దగ్గర వర్క్ చేస్తూ అన్నంలో ఉన్న సోడియం బ్లడ్లో కలిసి ఫిల్టర్ కోసం కిడ్నీ దాకా వస్తే ఆ సోడియంని ఫిల్టర్ చేసి యూరిన్ బ్లర్లోకి పంపుతుంది ఎన్నిసా ఎన్ని రోజులు పంపగలదు ఇవాళ వేసాం కాబట్టి ఇవాళే పంపుతుంది కాబట్టి రేపు కూరలో ఉప్పేసుకుంటావు కదా అందుకే రేపు బీపీ లేకుండా ఉండడానికి ఏం చేయాలి మరొక ట్యాబ్లెట్ వేయాలి జీవితాంతం కూరలో ఉప్పేసుకునేది తింటావు కదా కాబట్టి జీవితాంతం నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి నువ్వు కూరలో వేసిన ఉప్పుని ఈ ట్యాబ్లెట్ యూరిన్లో పంపిస్తుంది ఇది డయాబెటిక్స్ అంటే ఎవరు చెప్పారు ఇది అంటే ట్యాబ్లెట్ మీద కోపంతో రామచంద్ర మాట్లాడుతున్నాడా కాదు మా మెడికల్ సైన్స్ ఆ పద్ధతిలో మనుషుల్ని కాపాడటం కోసం తాత్కాలికంగానే పనికొస్తుంది తయారు చేసిన అద్భుతమైన ఔషధం ఆ బీపీ టాబ్లెట్ దాన్ని ఏం చేసాం భ్రమపడ్డాం ఏది మనం రాయి చెక్కి ఇది అద్భుతమని ఆ రాయి కాపాడని అడిగితే ఎంత చిత్రంగా ఉంటుందో అలాగే టాబ్లెట్ ఏ రోజు ఆ రోజు తయారు చేసుకోవడానికి మనం తయారు చేసుకొని నా లైఫ్ని కాపాడవని దాన్ని అడిగితే పాపం దాని లిమిటేషన్ ఏంటంటే ఆ రోజు కాపాడుతుంది తెల్లారి కాపాడలేదు అందుకే బీపీ రేజ్ అవుతూ ఉంటుంది టాబ్లెట్ పెంచుకుంటూ పోతూ ఉంటాం డోస్ ఇది ఎలాంటిదో క్యాన్సర్ కావచ్చు అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు గర్భసంచి సమస్యలు కావచ్చు లేకపోతే వైట్ డిశ్చార్జ్ కావచ్చు బ్లీడింగ్ ఎక్కువ కావడం కావచ్చు స్పెర్మ్ కౌంట్ తగ్గడం కావచ్చు లేదా మ్యూన్సిపల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం కావచ్చు మోకాళ్ళ నొప్పి రావడం కాదు బ్యాక్ పెయిన్ రావడం కావచ్చు మెడ నొప్పి బెల్ట్ వేసుకొని తిరుగుతారు మనవాళ్ళు చిన్న బెల్ట్ పెద్ద బెల్ట్ ఇలాంటి బెల్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ని నేచర్కి అనుగుణంగా మార్చుకుంటే తగ్గిపోయే జబ్బులే ఇది భారతీయ సమాజంలో పురాతన కాలంలోనే చాలా చాలా పూర్వ ప్రజల్లోనే మన వాళ్ళంతా ఈ సమస్యలు తగ్గడానికి అనుసరించినటువంటి విధానమే నేచురోపతి ప్రకృతి సహజ విధానం ప్రకృతి సహజ విధానం అమ్మ పాలు పసిపాపక ఎంత మంచిదో అంత అద్భుతంగా మానవ జాతికి తొంభై తొమ్మిదేళ్లు బతకడానికి కావలసినటువంటి స్థన్యం ప్రకృతి ఇచ్చిన పళ్ళు కాయలు ఆకులమ్మ వాటి ద్వారానే ఇవన్నీ తగ్గుతాయి మేము చిన్న సింపుల్ ఫార్ములా చెప్తున్నాం ఆ ఫార్ములా మీరు ఒక నెల వాడండి అంటున్నాం నెలవాడి చాలా జబ్బులా ఏమంటున్నారంటే వచ్చేసి అరే మాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినాయండి ట్యాబ్లెట్ తీసేసామండి టాబ్లెట్ సగం తగ్గించామండి ఎన్ని సమస్యలకో చెప్తున్నారు చెప్తున్నారమ్మా కాబట్టి నేచర్ జబ్బులు తగ్గించి తీరుతుంది మనం చేయాల్సింది ఒకటే నేచర్ని అనుసరించటం మరి ఇప్పుడు దాకా హృదయాలలో మనసుల్లో అన్నిట్లో ఒక అనారోగ్యం అంటే మందు అనే ఒక ఫీలింగ్ స్థిరపడిపోయింది అది మానేస్తే ఏమైపోతామో అన్న భయం కూడా చోటు చేసుకుంది కదా దానిని తొలగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మందు అనేది అవసరమైంది మందుగా మనం తయారు చేసుకునేవన్నీ కూడా ఆపదలో తాత్కాలికంగా ఉపయోగపడే అద్భుతాలు కాబట్టి మందు మీద వ్యతిరేకత మనకు పెరగాల్సిన అవసరం లేదు కాలిరిగిపోయింది కర్ర పట్టుకుంటే తప్పేంటి కర్ర కావాల్సిందే కాబట్టి అత్యవసర సందర్భాలన్నింటిలో కూడా మందు కావాల్సిందే కానీ నేచర్ని అర్థం చేసుకునేటప్పుడు ఏమనుకోవాలంటే ప్రకృతి మనల్ని సృష్టించిన ప్రకృతి మనకంటే ఉన్నతమైందమ్మా అది గమనిస్తే చాలు ఆ కాన్సెప్ట్ మనకొస్తే మందుని అర్థం చేసుకోవడం తేలికవద్ది ఉదాహరణకి మనకేమనిపిస్తుందంటే మొత్తం సృష్టిలో ఈ భూమి మీద నేను చాలా గొప్పవాణ్ణి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నిజమా కాదా అని గమనిస్తే ఏం తేలిపోతుందంటే అది నా తప్ప నిజం కాదు నేను ఈ ప్రకృతిలో మామూలు వాణ్ణి అనేది మనం కాస్త పరిశీలిస్తే తేలిపోతుంది నేను చాలా మేధావిని నేను చాలా అద్భుతమైన వ్యక్తిని చాలా అద్భుతమైన మానవ జాతి మాది అని మాట్లాడుతూ ఉంటాం మనమేమో అనారోగ్య సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం కానీ చిన్న ఉదాహరణ చెప్తాను మనకంటే ఎంత అద్భుతమైన తెలివితో ఉందంటే మన పాప క్యాన్సర్ వస్తుంది మన బాబుకి థైరాయిడ్ వస్తుంది మన బాబుకి టైప్ వన్ షుగర్ వస్తుంది గిలగల్లాడిపోతున్నాం కదా ఎంత కష్టంగా ఉంటుంది పాప ప్రాణంలాగా పెంచుకుంటే దానికి మెన్సిపల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది పిల్లలు అని చెప్పేస్తారు వాళ్ళు ఎంత కష్టంగా ఉంది మనకి కానీ ఒక్క మాట వేప చెట్టును చూడండి దానికి తెలివి ఉందా అని నేను అడిగితే ఏం మాట్లాడాడని మీకు అనిపించవచ్చు కానీ నేచర్ ఎంత గొప్పదో అర్థం కాటగా పనికి వస్తుందని చెప్తాను ఏప చెట్టు అది కూడా పాపనగా ఉంటుంది మనకంటే మనకంటే అంటానికి వీలు దానికి ఏ తెలివి లేదు కదా చూడండి నేచర్లో ఎంత తెలివి ఉంటుందో యాప చెట్టు ఒక కాయ కాస్తుంది కాయ లోపల దాని పిల్ల ఉంటుంది పిల్ల ఉంటుంది ఆ పిల్ల రక్షణ కోసం అదేం చేస్తుందంటే ఆ పిల్ల ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా గట్టి డిప్పని దాని మీద ఏర్పరుస్తుంది గింజ మీద ఓహో అనుకుంటాం అక్కడి నుంచి ఆ డిప్ప కింద పడితే పగిలిపోదా మట్టికి తగిలో రాయికి తగిలో దానికోసం వేప చెట్టు అనే అమ్మ ఏ జాగ్రత్త తీసుకుంటుందంటే ఆ డిప్ప చుట్టూ మెత్తటి గుజ్జు పెడుతుంది కిందకొచ్చి పడ్డా ఏం కాకుండా మరి గుజ్జు అటు ఇటు కారిపోతుందో ఏమని ప్లాస్టిక్ లాంటి పైన ఒక కవర్ ఇస్తుంది చూడండి యాపకాయని లోపల గింజ ఉంటుంది పైన డిప్ప ఉంటుంది మధ్యలో గుజ్జు ఉంటుంది పైన ప్లాస్టిక్ పొర లాంటిది ఉంటుంది అంత పైనుంచి కాయించి కింద పడితే మనం బాలు పడేస్తే ఎలా అవుతుందో అలా ఒకసారి ఇలా యాక్షన్ వచ్చి మామూలుగా లాగిపోతుంది వర్షం వస్తే అద్భుతంగా యాప మొక్క వస్తుంది దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ నేచర్లో మనమే గొప్పవాళ్ళం కాదు నేచర్ గొప్పది నేచర్ సృష్టి గొప్పది నేను ఒట్టి యాప చెట్టు అన్నాను యాప చెట్టు ఏమో ఇంతకు పెడితే అది మీరు కొబ్బరి చెట్టు అనుకోండి దాని పిల్ల కోసం అది తీసుకునే జాగ్రత్తలు గమనించండి అది తాడి చెట్టు అనుకోండి ఇంకా ఎత్తుగా దాని పిల్ల కోసం అది తీసుకునే జాగ్రత్తలు గమనించండి అంటే ఈ నేచర్ ఒట్టి చెట్టు కోసం ఒట్టి కొమ్మ కోసం ఒట్టి గింజ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిన్ను సృష్టించిన నేచర్ ఈ సృష్టిలోనే అద్భుతం నిన్ను సృష్టించిందే ఈ మానవుడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందమ్మా ఒక కన్ను కోసం చూడండి కన్నుని ఎంత అద్భుతంగా నేచర్ సృష్టించిందో ఇది మనం ఆ సృష్టించాం నేచర్ కదూ అంటే పొరపాటుని ఇటు కంట్లో ఏమైనా పెట్టుకుంటాడేమో కన్ను రెప్పని పెట్టింది దుమ్మచ్చి పడుతుందేమో పైన వెంట్రుకలు పెట్టింది ఆటోమేటిక్గా కదిలే సిస్టమ్ దానికి పెట్టింది అంటే ఒక్క మాట చెప్తున్నాను లోపల ఉన్న అన్ని అవయవాల్లో ఎంత అద్భుతాన్ని నేచర్ క్రియేట్ చేసి మనిషిని పంపి ఉంటుందమ్మా కాబట్టి నేచర్ని అమ్మగా గుర్తించడం మనం నేర్చుకోగలిగితే ఇంట్లో అమ్మ ఎంతో మనకి ప్రాణమో అమ్మ కంటే ఇంకొకటి చెప్పలేం కదా అదిగో అంత అద్భుతమైన అమ్మ మన జాతిని కా అమ్మ నేచర్ని గుర్తించగలిగితే ఈ జబ్బులన్నీ కూడా తగ్గించేటువంటి మెథడ్స్ అమ్మేం పెట్టింది అని వైపు ఆలోచిస్తాం అమ్మ రెండు పెట్టింది ప్రతి ప్రాణికి ఆహారము ఔషధము రెండు ఒకటే అని కాబట్టి అవి ఎక్కడున్న అక్కడే తింటాయి ఎలా ఉన్నదాన్ని అలాగే తింటాయి శుభ్రంగా ఆరోగ్యంగా పోతే వాటికి షుగర్ రాదు బీపీ రాదు థైరాయిడ్ రాదు క్యాన్సర్ రాదు మనం ఏం చేస్తాం చిచి ఈ నేచర్లో అన్ని చెత్తగా ఉంటాయి అని మనం ఏం చేస్తాం వాటిని తెచ్చి ప్రాసెస్ చేస్తాం నేచర్ ఇచ్చిన టమాటా పుల్లగా ఉంటుంది మనం ఏం చేస్తాం ముక్కలు కట్ చేసి దాన్ని బాగా ఉడకబెట్టేస్తాం ఉడికిపోయిన టమాటా ఎలా ఉంటుంది చప్పగా చెత్తలాగా ఉంటుంది దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే అవి ఇవి అన్నీ తెచ్చేసి టేస్ట్గా మార్చి తినే ప్రయత్నం చేస్తాం నేచురల్ టేస్ట్ పక్కకు పోయింది కృత్రిమైన టేస్ట్ యాడ్ అయింది దాంట్లో జబ్బు రెడీ అయింది మీరు గమనించండి అదే టమాటో ఎంత అద్భుతమైన ఆహారంగా గుర్తుపెట్టాం కదా ఔషధంగా గుర్తించాల్సిన స్థితి ఉంది ఎందుకంటే మోడర్న్ సైన్స్ ఏం కనిపెట్టింది టమాటోలో ఉండే పైన రెడీషనెస్ని బయోఫ్లావనాయిడ్గా క్యాన్సర్కి రెమెడీగా వాడుతున్నారు గమనించండి గోధుమ గడ్డిలో ఉండేటువంటి ఆ యాంటీ యాక్సిడెంట్స్ స్వభావాన్ని గోధుమ గడ్డి జ్యూస్ని క్యాన్సర్కి రెమెడీగా వాడుతున్నారు అలాగే షుగర్ తగ్గడం ఎలా అని అడుగుతాం మెంతులను దొరుకుతాయి నేచర్లో నేచర్ ఇచ్చింది మనకి డాక్టర్ ఇచ్చింది కాదు నేచర్ ఇచ్చింది మెంతుల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ నీళ్ళలో కలిపి తాగితే అది మెడిసిన్గా పనిచేస్తుంది అమ్మ నేచర్ మనకిచ్చింది అట్లాగే మన చుట్టూ మొలుస్తూ ఉంటాయి నేల ఉసిరైన మొక్క ఉంటుందమ్మ నేల వేయమని మొక్క ఉంటుంది కాకరకాయ అని ఉంటుంది ఈ నాలుగిటినీ కలిపి ఎండబెట్టేసి సమాన పళ్ళలో పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ తీసుకోమనండి ఆహారం ఔషధం అవుతుంది ఎంత అద్భుతం అవుతుందో